హాయ్ అండి, దిస్ ఈస్ మధు, ఐ మీన్ గౌతమి. ఇవాళ నేను రెడీ చేసే రెసిపీ బేసిన్ లడ్డు. బాగుంది కదా? సో బేసిన్ లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. బేసిన్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1/4 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు కొద్దిగా. బేసిన్ లడ్డు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో నేను లడ్డు చేయడానికి నేను రెడీ అయ్యాను, చూడడానికి మీరు రెడీ అయ్యారా? సో లెట్స్ స్టార్ట్. ముందుగా మనం బేసిన్ లడ్డుకి పాకం పెట్టుకోవాలండి. సో ఇందులో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను అండ్ వాటర్ యాడ్ చేయాలి. సో పాకం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈలోపు వేరే ప్యాన్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. ఆల్రెడీ ప్యాన్ హీట్ అయింది కదండి, సో ఇందులో కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలి. కొంచెం అని చెప్పి చాలా వేస్తుందని చూస్తున్నారు కదా, ఘీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇది కొంచెం హీట్ అవ్వాలి. నెక్స్ట్ ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి, పచ్చివాసన అనేది రాకూడదు. చూసారు కదండి బ్రౌన్ షేడ్ వచ్చేసాయి. సో ఇవి ఒక పక్క ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ ఘీలోనే శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండి కూడా పచ్చివాసన రాకుండా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా ఇలా. ఇందులో కొంచెం ఇలాయచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి పాకంలో. ఓకే, పాకం కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పాకంలో ఈ శనగపిండి మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూసారు కదండి ఇలా దగ్గర అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇందులో కొంచెం మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది. సో ఇది చల్లారాక మనం ఉండల కింద చుట్టుకోవాలి. చూసారు కదండి ఇది చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఉండలుగా చుట్టుకుందాం. సో ఫస్ట్ మనం కొంచెం ఘీ రాసుకోవాలండి, లేదంటే ఉండలు సరిగ్గా రావు. ఇలా మీకు కావాల్సిన సైజులో మీరు ఉండలు చుట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మీరు చూస్తుంటారు కదండి నా పేరు మీనాక్షి సీరియల్, అందులో రోజు నన్ను చూస్తుంటారు, తిట్టుకుంటూ ఉంటారు, ఎందుకు వచ్చిందిరా బాబు ఏంటి అని రోజు తిడుతూనే ఉంటారు. అందుకని మీకోసం స్పెషల్గా స్వీట్ తయారు చేయడానికి తెలుగు రుచికి వచ్చాను. ఇంకా నా హాబీస్ అంటే ఏముంటాయండి, నార్మల్గా టీవీ చూస్తుంటాను, సీరియల్స్ అంటే పిచ్చి, అందులోని ఇలాగా వంటల ప్రోగ్రామ్స్ అంటే ఇంకా పిచ్చి. మన తెలుగు రుచిలో వచ్చే వంటలన్నీ నేను చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాను, అన్నీ కొత్త కొత్తగా ఉంటాయి. సో మనకి రానివి నేర్చుకొని ట్రై చేయడంలో తప్పులేదు కదా. నా ఎక్స్పెరిమెంట్లన్నీ మా మదర్ మీద చూపిస్తూ ఉంటాను. సో 99% చాలా వరకు అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. వావ్. సో
ఇప్పుడు రంజాన్ సీజన్ కదండి, ఈ రంజాన్ సీజన్లో మనకి స్వీట్స్ జనరలీ స్వీట్స్ బాగా తింటూ ఉంటాము. బయట కొని తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లో మంచిగా రెడీ చేసుకొని ఫ్యామిలీ మొత్తం తింటే చాలా బాగుంటుంది. సో ఇది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు, మీరు ఆల్రెడీ చూసారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేయండి ఇలాంటి రెసిపీస్ తయారు చేసి. సో మీరు 10 మందికి చెప్తూ ఉండాలి. ఇప్పుడు ఇంటికి గెస్ట్లు వస్తూ ఉంటారండి, ఎప్పుడు వస్తారో అనేది మనకి కూడా తెలీదు. సడన్గా వస్తారు మనకి ఏదో సర్ప్రైజ్ ఇవ్వడానికి, అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని తలగొట్టుకుంటూ ఉంటాము. సో అలాంటి టైంలో ఇలాంటి మంచి మంచి స్వీట్స్, చాలా కొద్ది టైంలో అయిపోయే స్వీట్స్ రెడీ చేసి వాళ్ళ కళ్ళ ముందు అలా పెడితే అబ్బా గ్రేట్ కదండి, ఎంతైనా వావ్ వావ్ చాలా యమ్మీగా ఉంది కదా. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ బేసిన్ లడ్డు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. బేసిన్ లడ్డు తయారు చేసే విధానం, ఒక ప్యాన్ లో పంచదార యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. మరొక ప్యాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేగాక శనగపిండి వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసి పాలు పోసి బాగా కలిపి కాస్త దగ్గర పనివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, బేసిన్ లడ్డు రెడీ.